మనతో పాటు మాట్లాడటానికి దుర్గాప్రసాద్, తెలుగుదేశం పార్టీ తెలంగాణ తెలుగుదేశం నాయకుడు దుర్గాప్రసాద్ ఫోన్లోకి వచ్చారు. దుర్గాప్రసాద్ గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ అరవింద్ గారు. దుర్గాప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. యా గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి దుర్గాప్రసాద్ గారు. ఇంతకుముందు రాజకీయమైనటువంటి ఉండేది ఎక్కువ, అంటే రాజకీయాల్లో ఎక్కువ అవినీతి అది జరిగింది, కానీ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ లో కూడా అంత రాజకీయ అవినీతి వచ్చేసి వాళ్ళ ద్వారా జరుగుతుంది అవినీతి. ఓకే, ఇదంతా చాలా దారుణం. అంటే మనం చూసినాం ఇప్పుడు తెలంగాణలో గత 10 ఏళ్లలో రాజకీయ అవినీతి జరిగింది, కానీ దానికి మెయిన్ సూత్రధారులు ఇవాళ ఆఫీసర్లు ఉండటం దురదృష్టకరం అండి. మన మనం మనం తెలంగాణలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈ ల్యాండ్ ఇప్పుడు ఎన్సీబీ దాడుల్లో చెప్తున్నారు. మొత్తం కూడా వెనక చూస్తే అధికారులు ఈకేపీకి ల్యాండ్ ఏది మన సెంటర్లలో కానీ స్టేట్లో కానీ అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ముట్ట చెప్పడం కోసం వాళ్ళు లైజనింగ్ చేశారు. ఇన్నాళ్ళు రాజకీయ పార్టీలే సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ సిద్ధోడో ఎవడో లైజనింగ్ చేశారు, కానీ ఇప్పుడు దురదృష్టకరవశాత్తు ఏంటంటే రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కు వాళ్ళు బ్యూరోక్రట్స్ మంచిగా పరిపాలించకుండా లైజనింగ్ చేయడానికి తయారయ్యారంటే ఈ సమాజం ఎగిపోతుందో అర్థం కావట్లేదు సార్. చాలా దురదృష్టకరం. ఇంకోటి బాండ్ల విషయంలో కూడా నేను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు స్వాగతిస్తున్నాం అండి నిజంగా కూడా. ఎందుకంటే సరే ఒక రాజకీయ పార్టీగా మాకు కూడా బాండ్స్ వస్తే వస్తుండొచ్చు, కానీ అది మేము మొదటి నుంచి కూడా బాండ్స్ మీద కొంత వ్యతిరేకతగా మేము చెప్పాము. ఎందుకంటే ఇప్పుడు అనేక కంపెనీల వాళ్ళు మామూలుగా అంటే అది తప్పించుకోవడానికి పేరు మీద మళ్ళీ కొన్ని చూసాం. ఒక ప్రాంతీయ పార్టీకి దేశంలో అన్ని బాండ్లు రావటం వచ్చిన ఫస్ట్ టైం 100 కోట్లు అండి. విచిత్రం ఉంది. ఉద్యమం చేస్తున్నాడు ఏమున్నారు, ఉద్యమం చేసిన తర్వాత పార్టీ పెట్టిన తర్వాత పార్టీ ఫండ్ 100 కోట్లలో వచ్చిందంటే సొంత ఖర్చు జరిగిందో ఆలోచిస్తారు. 100 కోట్లు కాదండి, 1250 కోట్లు, 1000 కోట్లు దాటింది. అదే 1000 కోట్లు దాటింది, అదే చెప్పారు. అంటే ఫస్ట్ లాస్ట్ టైం 850 కోట్లు అన్నారు, మళ్ళీ దాన్ని 3 ఐదు తర్వాత 1250 కోట్లు ఇచ్చారు. అయితే అరవింద్ గారు ఇవాళ అవినీతి అనేది పూర్తిగా ఇదైపోయింది సార్, కంప్లీట్ గా కూడా దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ ప్రజలంతా కూడా విసుకెత్తిపోయి ఎవరున్నారు అంటే బీజేపీ ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు, వీళ్ళది కాదు కాంగ్రెస్ అయితేనే బాగుంటది అనే ఆలోచనతో ప్రజలు తీసుకొచ్చారు. ఇది కూడా ఇచ్చిన హామీలని సరిగ్గా చేయాలా, దగ్గర పెట్టుకోరు, లేకపోతే కష్టం. ప్రజలు ఇచ్చేయరు, ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. ఏది ఇచ్చారు ఆయనకు అధికారం? ఇవాళ ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ ప్రతినిధులంతా మాట్లాడుతున్నారు, మా వాళ్ళు ఏమవుతారంటే ముందు ఎన్నడు చూడాలి అరవింద్ గారు, 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం, ప్రభుత్వాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి, మున్సిపల్ చైర్మన్ ఉంటారు, జడ్పీ చైర్మన్ ఉంటారు, మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు, అంతా కూడా దరిదాపు ఏదో ఎక్కడో ఒక్కడ మొత్తం మీద రాష్ట్రం మీద ఏళ్ల మీద. దుర్గాప్రసాద్ గారు, దుర్గాప్రసాద్ గారు, ఇప్పుడు వివాదం అంతా ప్రధానంగా ఒక ఒక ఐపీఎస్ అధికారి మరొక మంత్రి వీళ్ళిద్దరు చుట్టా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? డెఫినెట్ గా అండి, నేను కూడా మీ రాజకీయ ద్వారా సభల ద్వారా ప్రజానికారి కూడా చెప్పేది హైదరాబాద్ లో ఉన్నటువంటి లిటికేషన్ ఉన్నటువంటి భూములు కానీ లిటికేషన్ ఉన్నటువంటి బిల్డింగ్లు కానీ ఏ ఒక్కటి కూడా మిగలేదు సార్. దీని మీద తక్షణం నేను ఇప్పుడున్న ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, అది న్యాయ విచారణ చేయాలండి. అసలు ఈ అవినీతి మీద సిట్టింగ్ జడ్జి చేత కానీ లేకపోతే బలమైనటువంటి ఎన్సీపీ కూడా ఉంది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతిలో సిఐడి ఉంది, ఏంతో అయినా సరే, ఎందుకంటే వాళ్ళ నిజాలు బయటపడ్డాయి కదండి, డైరీలో రాసుకున్న నిజాలు కోట్లు బయటపడ్డాయి ఇవాళ. ధన్యవాదాలు దుర్గాప్రసాద్ గారు లైవ్ లోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.